చెప్పండి, ఏ పార్టీ కోట్ వేద్దాం అనుకుంటారు? ఏంది ఇట్లా బీజేపీ కేస్? బీజేపీ ఎందుకు? బీజేపీ అంటే నరేంద్ర మోడీ మంచి చేస్తాడు కాబట్టి ఏ గొడవలు ఉండవు, ఏమి ఉండవు అని. అంటే ఏ గొడవలు అంటే ఏమున్నాయి? అంటే సెంటర్ లో బీజేపీ వస్తేనే మంచిగా. సెంటర్ లో బీజేపీ వస్తే ఎందుకు మంచిగా? అంటే నరేంద్ర మోడీ మంచి చేసుకొస్తున్నాడు కదా, అట్లా అంటే పింఛన్ ఆయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తున్నా అని చెప్తారు. కేసీఆర్ నేనే ఇచ్చాను చెప్పిండు కాదు, అక్కడ నుంచి వస్తేనే కదా ఈయన ఇచ్చిండు కదా, సగం అక్కడే ఇచ్చిండు, ఈయనకు వచ్చిన సగం ఈయన వంచిండు, నేనే ఇచ్చేస్తున్నా 2000 అని చెప్పిండు. అట్లా కాదు కదా, కేసీఆర్ ఇవ్వలేదు కదా 2000 అయితే, నరేంద్ర మోడీ కొన్ని ఇస్తాను కదా ఈయన ఇచ్చిండు కూడా, కాదు నేనే ఇస్తున్నాను ఈయన చెప్పుకున్నాడు అట్లా. అంటే గతంలో మీకు ఎంపీగా రేవంత్ రెడ్డి ఉండే కదా, ఏమైనా ఇటు వస్తుండేనా ఏమైనా? ఆహా, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆయన ఇక్కడ రాదు. ఇప్పుడు కదా మీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం సీఎం అయ్యిండు, ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మకం? ఏం చేస్తామని చెప్తున్నాడు, హామీలు ఇచ్చిండు, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. కొంతమందికి కరెంటు బిల్లు ఫ్రీ వచ్చినాయి, మాకు రేషన్ కార్డు కూడా కట్ అయింది అప్పుడే, ఇప్పుడు కరెంటు బిల్లు రాలేదు, గ్యాస్ రాలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోట్ వేద్దాం? పువ్వుకే. ఎందుకు అంటే నేను మొన్న ఎలక్షన్ అప్పుడు పువ్వుకే వేశాను నేను. ఇప్పుడు ఎందుకు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కాదని బీజేపీ కోటేస్తే ఏం లాభం ఉంటుంది? అంటే మంచి పనులు చేస్తున్నాడు నరేంద్ర మోడీ, మంచి చేస్తున్నాడు కదా అనుష, అంతే. ఈడరాజేంద్ర కూడా ఒక మంచి వ్యక్తే ఆయన, అట్లా అనుషని ఆయన కేసాము తెలుసు, టీవీలలో ఫోన్లలో చూసాం కదా ఆయన కోసం మాట్లాడుతుంటే వేరే వాళ్ళు చెప్తుంటారు కదా. ఎందుకు పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మా పాప ఇప్పుడు కాలేజ్ వెళ్తుంది 7:00 పోతే 7:00 వస్తుంది, ఎందుకు ఇంత లేట్ అయిందంటే బస్సు ప్రాబ్లం అని చెప్తుంది. అంటే పని లేని వాళ్ళు కూడా బస్సు ఫ్రీగా అనేసి అని, పని లేని వాళ్ళు కూడా వెళ్తారు బస్సు ఫ్రీగా కదా అనేసి అని వెళ్తున్నారు కదా. అంటే మీకు టికెట్ లేం కాదు, అట్లా పోతున్నా ఇట్లా పోతున్నా, పని లేకుండా కానీ షాపింగ్ వెళ్తారు, అట్లా గుళ్ళకి వెళ్తారు, గుడికి డైరెక్ట్ వెళ్తారా, బస్సు కిరాయి లేదనేసి అనే పోతారు, పరిచి పెట్టుకుని అయితే ఎవరు కదా. అంటే ఉచిత బస్సు వల్ల లాభం ఉందా మహిళకు? లేదా లేదు, అట్లా పెట్టి నేను అట్లుంది అనేసరికి బస్సులు ఫుల్ అయిపోతున్నాయి. ఆయన పెట్టమని ఎవరు చెప్పారు? ఎవరు అడగలేదు. పిల్లలకి స్కాలర్షిప్ అంటే ఓకే, స్కాలర్షిప్లు ఇవ్వడానికి బస్ ఫ్రీ చేస్తే వాళ్ళకి ఏం కాదు, కానీ ఆయన మొత్తానికి అందరికి ఆడవాళ్ళకి ఫ్రీ అంటే అది రాంగ్ పెట్టిండు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు 2500 ఇస్తా అని చెప్పేసి అంటుండ్రు రేవంత్ రెడ్డి గెలిచి తీసాడు. ఆ ఇచ్చేదేందో సచ్చేదేందో, బీజేపీ మిస్ కదా, మిస్ అయితే మిస్ అవుతుంది. ఆయన ఇస్తేనే బతున్నారా లేకపోతే కూల్ చేసుకుని? మేము వ్యవసాయం చేస్తాము, మేము బతలేమా వ్యవసాయం చేసుకొని? ఆయన ఇస్తేనే బతున్నామా? వ్యవసాయం పొలం పన చేస్తాము. కరెంటు అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ రావట్లనే పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి అంటారు, నిజమేనా? రేపు తెలుస్తాయి. ఇప్పుడు 2 నెలలు అయింది గెలిచి, 3 నెలలు 4 నెలలు 5 సంవత్సరాలు చూపిస్తారు చుక్కలు ఆయన చూస్తే. అయితుండొచ్చు, చెప్పలేం కదా మేము వ్యవసాయం చేసే 12-24 గంటలు కరెంట్ అని చెప్పాడు. మేము మోటార్ కార్డ్ కేసు స్విచ్ చేస్తే తెలుస్తుంది మాకు ఇంకా కొన్ని రోజులు అయిందంటే. అట్లా ఎప్పుడైతే 24 గంటలు కరెంట్ ఉంటుందా మరి? అంటే ఇప్పటికైతే పోతుందిలే ఇంటి దగ్గర అయితే. అయితే సునీత లక్ష్మారెడ్డి, సునీత మహేందర్రెడ్డి ఒక మహిళ, ఆమె ఒక మహిళకి ఇచ్చిన మహిళను గెలిపించుకోరు మీ ఆడబిడ్డ అని చెప్పేసి అంటున్నాయి. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు కదా, మీరు బీజేపీకి వస్తాం. బీజేపీకేనా? ఈటల రాజేంద్ర మీ నమ్మకం ఉందా? మంచి వ్యక్తి అయినా, మంచి వ్యక్తి అయినా చూసిరా ఎప్పుడన్నా. చూసినాను. చూసారా? ఓకే అక్క, థ్యాంక్ యూ సరే.